ఎవరు కూడా పట్టించేసుకోలేదు నాకు తెలుసా మేడం, ఇక్కడ చెప్పుకోవచ్చు. బోర్డ్ సింగ్ పెట్ట ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉంటే రేపటి నుంచి మీకు టెస్ట్లు అవి చేస్తారు. టెస్ట్లు అవి చేసిన తర్వాత రెండు మూడు రోజులు ఫుడ్ పెడతారు. టెస్ట్లు అవి చేసిన తర్వాత టెస్ట్లో ఏమి లేకపోతే కనుక మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఇంట్లో నుంచి అక్కడికి బయటకు సరేనా? మీరు అక్కడెక్కడైనా వెళ్ళారా? గూడూరులో అక్కడేస్తున్నారా? ఎక్కడికి వెళ్ళదు మేడం, సూలూరు పేట నుంచి నడుచుకుంటూ మూడు రోజులు నడుచుకుంటూ వచ్చాను మేడం. గూడూరు వచ్చి మరి అక్కడ నుంచి నర్సరీ వర్క్ ఎంఆర్ఓగా పర్మిషన్ తీసుకుందాం అనేసి వచ్చాం మేడం. వాళ్ళ పర్మిషన్ ఇచ్చి ఒక ఆరు ఏడు రోజులు ఇచ్చాను. శుక్రవారం వచ్చాము, శుక్రవారం నుంచి లక్ష్మీవారం నైట్ మనం బయలుదేరించాము. సరేలేదు, ఇక్కడ బాగానే ఉంటది. ఇప్పుడు తినండి, తినేసి పడుకోండి, రెస్ట్ తీసుకోండి. రెండు మూడు రోజులు ఇక్కడే చూసుకుంటారు. మీరు మా గురించి వచ్చారని చాలా సంతోషం. నువ్వు ఫోన్ చేసావు కదా మరి, అందుకని పాపం ఎక్కడ నుంచో వచ్చారని చెప్పి వచ్చిందండి. ఎక్కడ అసలు ఎక్కడ ఈ చెక్ పోస్ట్ దగ్గర అసలు ఏమి లేదు మేడం. నేను నాకు వచ్చాను, మామూలుగా చెక్ పోస్ట్ దగ్గర పెడుతున్నారు. అంటే ఎవరైనా వస్తే కదా. సరే రిపోర్ట్ ఈ రోజు ఎవరు రాలేదు, ఈ రోజు ఎవరు తేలా. మామూలుగా చాలా మంది కానిస్టేబుల్ గారు వచ్చి రిపోర్ట్స్ చూపిస్తారు కదా, అలాగే ఇన్స్పెక్ట్ చేస్తారు ఏమనిసి మేము బస్సులో ఉండిపోయాం మేడం. 10 గంటల వరకు పంపించేసేవాళ్ళు. మీరు మన జిల్లా వాళ్ళే కదా, మన జిల్లా వాళ్ళు కాబట్టి కంపల్సరీ అక్కడ మెడికల్ చెకప్ అయిన తర్వాత ఇంటికి పంపిస్తారు. మెడికల్ చెకప్ అవ్వాలంటే మళ్ళీ ఊరు పంపించారు. ఇక్కడ పెట్టి ఇక్కడ అన్ని టెస్టులు చేసేసిన తర్వాత ఆ టెస్ట్ లో ఏమొస్తుందో చూసుకుని దాన్ని బట్టి పంపిస్తారు ఇంటికి. లేదంటే మరి చిన్నపిల్లలు ఉన్నారని చెప్తున్నారు ఇంటి దగ్గర. మిమ్మల్ని టెస్ట్ లేకుండా పంపించేశారు అనుకో. మరి నెల్లూరు జిల్లా అంటే అక్కడ చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి నెల్లూరు జిల్లా. మరి దానికోసమే కదా ఇప్పుడు ప్రపంచం అంతా అల్లాడిపోతుంది. మరి గౌతమ్ మీకు టెస్ట్ చేయకుండా ఇంటికి పంపించారనుకో, మీ పిల్లలకి వస్తే మీకు వచ్చినా తట్టుకోగలరు, పిల్లలకి వస్తే అసలు తట్టుకోలేదు. అందుకని ఇక్కడ ఇక్కడ పెట్టిన తర్వాత టెస్ట్లు అవి చేసి అవి ఏమొస్తుందో చూసి దాన్ని బట్టి ఏమి లేదనుకో మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఇంట్లో నుంచి ఇది బయటకు రాకూడదు 15 రోజులు. అంతవరకు ఇక్కడ అన్ని సౌకర్యంగా ఉంటది, ఇక్కడ ఉండండి. మీకు భోజనానికి కానీ దానికి ఏమి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వీళ్ళన్నీ సప్లై చేస్తారు, ఇక్కడ ఉండండి. సరేనా?